అందరికీ నమస్కారం అండి. ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం. మా ఊరమ్మ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ వారి ఉత్సవాలు ముగింపు సందర్భంగా ఈరోజు అఖండ అనసమారాధన జరుగుతుందండి. ఆ అమ్మవారికి వేసే మహా నివేదనను ఈ వీడియోలో చూపిస్తున్నాను, మీరు చూసి తరించండి. భీమవరం ఎలవేల్పు శ్రీ శ్రీ మావుళ్ళమ్మ వారి ఉత్సవాలు భోగి రోజు నుంచి ప్రారంభమయ్యి నెల రోజుల పాటు జరుగుతాయండి. దేవస్థానం వారు, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు కలిసి చాలా పెద్ద ఎత్తున వార్షిక మహోత్సవాలు చేస్తారండి అమ్మవారికి. ఈ సంవత్సరం మాత్రం కోవిడ్ కారణంగా 9 రోజులు మాత్రమే చేసి ఈ రోజున అమ్మవారికి మహానివేదన అఖండ అనసమారాధన జరిగిందనమాట అండి. ప్రతి సంవత్సరం అమ్మవారికి అఖండ సమారాధన అంటే 100,000 మంది భోంచేస్తారండి. ఆ ఒక్కరోజు ఆ అన్న సమారాధన ఒక్కరోజున 100,000 మంది భోంచేస్తారండి. అంటే ఎంతలా ఉంటుందో మీరు ఊహించవచ్చు. ప్రతి సంవత్సరం పెద్ద పెద్ద విద్యుత్ దీప అలంకరణలు, అలానే భారీ సెట్టింగులతో డెకరేషన్స్ చేస్తారండి గుడి దగ్గర. 40 రోజులు, నెల రోజులు, అలాగా అమ్మవారి ఉత్సవాలైతే ఏదో 2-3 రోజులు, వారం రోజులు కాకుండా నెల రోజులు పూర్తిగా, ఒక్కోసారి 40 రోజులు కూడా చేస్తారండి. ప్రతిరోజు కూడా సాంస్కృతిక కార్యక్రమాలు, అత్యద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతూ ఉండేవండి. అసలు అమ్మవారి ఉత్సవాలు అని అంటే ఇక మొత్తం భీమవరం మొత్తం ఇంక పండగేనన్నమాట అండి. అలా ఉండేదండి, కానీ ఇప్పుడు ఉన్న వైరస్ కారణంగా ఉత్సవాలు అంత జరగట్లేదు కాబట్టి ఈ సంవత్సరం తక్కువగా చేశారండి. అమ్మవారిని చూడటానికి అసలు 2 కళ్ళు చాలవండి. భీమవరం వచ్చి ఎవరన్నా అమ్మవారిని దర్శించుకున్నప్పుడు, మనం సాధారణంగా ఏమన్నా గుళ్ళుకి అది వెళ్ళినప్పుడు అమ్మవారిని చూస్తాము చాలా చోట్ల. ఓ సంవత్సరం, 2 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళకి ఆ అమ్మవారు ఎలా ఉంటారన్నది మర్చిపోతాం మనం. కానీ మావుళ్ళమ్మ తల్లిని ఒక్కసారి దర్శించుకుంటే మన జన్మలో ఆవిడ్ని మర్చిపోలేమండి. అంత అందమైన రూపం అండి, అంత అసలు కన్ను ఆర్పకుండా చూసే అంత అందమైన రూపం ఉంటుందండి అమ్మవారికి. ఆ అమ్మవారికి అన్నీ కూడా భారీగా జరుగుతూ ఉంటాయండి. విగ్రహం కూడా చాలా భారీగా ఉంటుందండి. అంటే ఒక పెద్ద గోడ అంతా సరిపోయేంత విగ్రహం ఉంటుందండి. బాసింపట్లు వేసి కూర్చున్నట్లు అమ్మవారు. అలానే ఆమెకి జరిగే ఉత్సవాలు కూడా భారీ ఎత్తున జరుగుతాయండి. అలానే అమ్మవారి అన్న సమారాధన మాత్రం అసలు వర్ణించటానికి వీలు లేనంత గొప్పగా జరుగుతుందండి. అమ్మవారి నివేదన అండి ఇది, మొత్తం పులిహేర నివేదన వేస్తారండి. ఆ పైన స్వీట్సు, గారెలు అన్నీ కూడా అలంకరిస్తారు. దేవస్థానం వాళ్ళు, ఈ నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వాళ్ళు వీళ్ళే కాదండి, మామూలు భక్తులు కూడా ఆ అమ్మవారి అన్న సమారాధనలో ప్రతి ఒక్కరూ పాలు పంచుకోవాలని. అసలు ఆ ముందు రోజున వెళ్ళి కొంతమంది బస్తాల కొద్ది బియ్యం ఇస్తూ ఉంటారు, కాయగూరలు ఇస్తూ ఉంటారు, కొంతమంది వెళ్ళి సర్వీస్ చేస్తారు. అక్కడ ఆడవాళ్ళైతే 100 కొద్ది వెళ్ళి ఆ కాయగూరలన్నీ కోస్తూ ఉంటారండి. అంటే అమ్మవారి ఉత్సవాల్లో, ఆ అన్న సమారాధనలో పాలు పంచుకోవాలి అనే ఉద్దేశంతో కొందరు ఉదయమే అన్ని అమ్మవారికి బూరెలు, గారెలు ఇలాంటివి కూడా వండి అమ్మవారికి ముక్కుకుంటారనమాట అండి. అవి కూడా తీసుకువెళ్ళి ఆ మహానివేదనలో వేస్తారు. మనం కూడా వండి తీసుకువెళ్ళొచ్చండి ఆ మహానివేదనలో. ఆ కుంభం మీద వేస్తే మొత్తం భోజనాలకు వచ్చిన వాళ్ళకి పంచిపెడతారు, అదే వడ్డిస్తారనమాట అండి. ఏమండి, అన్న సమారాధన అంటే ఏదో ఆషామాషి అన్న సమారాధన కాదండి. 14 రకాలు, 17 రకాలు, 18 రకాలతో వంటకాలతో భోజనాలండి. టేబుల్ మీల్స్ మాత్రమే పెడతారండి. ధనిక పేద అన్న భేదం లేదండి. పేదవారి దగ్గర నుంచి కోటీశ్వరులు కూడా ఆ అమ్మ ప్రసాదం కోసం అనసమారాధనకి వెళ్తారండి. చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా వచ్చేసేస్తారండి. 100,000 మంది భోంచేస్తారు అంటేనే మీకు అర్థమైపోతుందండి. ఇంతమందికి అసలు ముందు రోజు నుంచే వంట కార్యక్రమాలన్నీ తయారు చేస్తూ ఉంటారండి. అసలు అవి చూడటానికే మనకి ఎంతో ఆహ్లాదంగా, ఆహ్లాదం కాదండి అసలు మనకి ఒళ్ళు పులకరించిపోతుందండి. ఆ అన్నీ సన్నద్ధం చేస్తుంటే ఆ వంటలకి
వందల కొద్దీ ఆడవాళ్ళు వెళ్ళి కొందరు ఉల్లిపాయలు కోస్తూ ఉంటారు, కొందరు కాయగూరలు కోస్తూ ఉంటారు, కొందరు పచ్చిమిరపకాయలు కోస్తూ ఉంటారు. ఇంకా అసలు ఒక్కటని కాదండి, పెద్ద పెద్ద గ్రైండర్లు పెట్టి రుబ్బేస్తూ ఉంటారు. ఆ విధంగా అసలు అమ్మవారి భోజనాల సమాహిత్తం అవుతుంటేనే చాలా మనసు నిండిపోయి మన కడుపు నిండిపోతుందన్నమాట అండి. అలా అమ్మవారి ముందు కుప్పగా పోసిన ఆ ఆహార రాశి అంటే పులిహార, దానిపైన అన్ని స్వీట్లు, చాలా అత్యద్భుతంగా సాగే అమ్మవారి అన్న సమారాధన, జన్మలో ఒక్కసారైనా ఆ అమ్మ ప్రసాదం తినాలి అనిపించేలా ఉంటుందండి. ఇంత ఉత్సవాలు ఇంత గొప్పగా చేయటానికి ఒక రీజన్ కూడా ఉన్నదండి. నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వాళ్ళు అంటే కాయగూరల మార్కెట్ వాళ్ళందరూ వాళ్ళ సంస్థ అన్నమాట అండి. అది ప్రతి కేజీ కాయగూరలకి అమ్మవారికి ఓ అర్ధ రూపాయో రూపాయో ఆమె పేరున తీసేస్తారండి, మామిళ్ళమ్మ ఉత్సవాల కోసం ఉందని చెప్పి. మీరు ఒకసారి ఊహించండి, సంవత్సరానికి ఎన్ని కేజీలు ఎన్ని క్వింటాళ్ళ కాయగూరలు అమ్ముతూ ఉంటారు, మనం తింటూ ఉంటామండి. అంటే మనందరి భాగస్వామ్యం కూడా ఉంటుందండి ఆ అమ్మవారి ఉత్సవాల్లో. అలా సేకరించిన డబ్బుని ఆ నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వాళ్ళు ఒక రూపాయి కూడా మిస్యూజ్ చేయకుండా చక్కగా అమ్మవారికి రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, ఉత్సవాలు పెద్ద ఎత్తున చేసి, అమ్మవారి ఉత్సవాలంటే ఇలా ఉండాలి, ఎక్కడ కని విని ఎరుగని రీతిలో చేస్తారండి. మావుళ్ళమ్మ తల్లి గురించి మామ్ అండ్ మీ టాక్స్లో ఆల్రెడీ ఒక వీడియోని అప్లోడ్ చేశానండి. ఆ తల్లికి జరిగే ఉత్సవాలు ఎలా ఉంటాయి, ఆ తల్లికి ఏమేమి సమర్పిస్తారు, మొక్కులు ఎలా తీరుస్తారు, ఆ అమ్మవారు ఎలా ఉంటారు, ఎటువంటి ఆభరణాలు ఉన్నాయి అనే విశేషాలతో ఒక వీడియోని అప్లోడ్ చేశానండి. ఆ లింకును కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, మామ్ అండ్ మీ టాక్స్లో పెట్టానండి. అది కూడా తప్పనిసరిగా చూడండి, ఆ తల్లి గురించి పూర్తి వివరం తెలుస్తుందండి మనకి. అమ్మవారి మొక్కుబడులుగా చీరలు, పసుపు, కుంకుమ, జాకెట్లు, అరటి గెలలు, బంగారము, వెండి ఇలాంటివి సమర్పిస్తూ ఉంటారండి. ప్రతి వారం ఆ అమ్మవారికి సమర్పించిన చీరల్ని వేలం వేస్తారండి. ఇదివరకు వారానికి ఒక్కరోజు మాత్రమే వేలం వేసేవాళ్ళు, ఇప్పుడు వారానికి 2 రోజులు వేలం వేస్తున్నారండి. అంటే ఎన్ని మొక్కుబడులు తీర్చుకుంటారో మీకు అర్థమయ్యి ఉంటుంది. ఇదిగోండి, ఇలా మహానివేదన వేసిన రోజున అంటే ఇది ఆఖరి రోజున, ముగింపు రోజున అన్న సమారాధన జరిగేటప్పుడు అనమాట అండి. మా ఊరి ఎమ్మెల్యే గారు గ్రంథి శ్రీనివాస్ గారు హారతిచ్చి అమ్మవారికి ప్రారంభించారన్నమాట అండి అన్న సమారాధనను. మా ఊరిలో జరిగే అత్యద్భుతమైన విశేషాలలో ముఖ్యంగా మావుళ్ళమ్మ ఉత్సవాలని కూడా చెప్పుకోవాలండి. ఎందుకంటే ఉత్సవాలంటే ఒకరోజు, 2 రోజులు, 3 రోజులు కాదండి, నెల రోజుల పాటు అత్యద్భుతంగా మహోత్సాహంగా జరిగే ఉత్సవాలను నెమ్మదిగా ఏదో ఉత్సవాలు అంటే సరిపోదండి. అలా జరిగే మావుళ్ళమ్మ ఉత్సవాలని ఎప్పుడన్నా వీలైనప్పుడన్నా మీరు ఒక్కసారన్నా అమ్మవారిని దర్శించుకుని చూడండి, చాలా బాగుంటాయండి. ఆ అమ్మవారి ప్రసాదాన్ని మా ఇంటికి పంపించారండి ఈరోజు. మా ఇంట్లో అందరికీ కూడాని ఆ అమ్మవారి ప్రసాదం అంటే విపరీతమైన ఇష్టం అండి. పులిహార చాలా రుచికరంగా చేస్తారండి, షన్నోబాబుతో సహా అందరికీ ఆ పులిహార అంటే ఇష్టము. అందరము ఆ ప్రసాదం కొంచెం నోట్లో వేసుకుని ఆ తల్లిని మనస్ఫూర్తిగా అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను, సుఖ సంతోషాలను ప్రసాదించు తల్లి అని చెప్పి, వచ్చే సంవత్సరం ఉత్సవాలు బ్రహ్మాండంగా జరగాలని, అందరూ వచ్చి చూసే విధంగా అనుకూలం అయ్యేలాగా దీవించమని అమ్మవారిని వేడుకున్నామండి. ఇదేనండి మావుళ్ళమ్మవారి మహానివేదన వీడియో. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తానండి. అప్పటి వరకు బాయ్ అండి.